దేశవ్యాప్తంగా దళిత బహుజన వర్గాలపై అనేక అరాచకాలు జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరు సురేందర్ సన్ని ఆరోపించారు. ధర్మారం మండల కేంద్రంలో చెల్లో కరీంనగర్ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎంపీ బండి సంజయ్ హిందుత్వ పేరుతో తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. బండి సంజయ్ హిందుత్వం పేరుతో చిచ్చు పెట్టడం మానుకొని ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ప్రజలకు అభివృద్ధి చేసి చూపించాలని సూచించారు. ఈ నెల 23న కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో రాజ్యాంగ రక్షణ కోసం ఏర్పాటు చేసిన సదస్సుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని ఆయన కోరారు. దేశంలో ధర్మం పేరుతోటి మహిళలపైన అత్యాచారాలు హత్యలు తినే ఆహార పదార్థాలపైన హత్యలు ఇలా ఏ ఒక్క విషయం చూసుకున్నా కూడా రాజ్యాంగంలో కల్పించిన హక్కులకు విరుద్ధంగా నేటి పాలకులు చేస్తున్నటువంటి పరిస్థితులను గమనిస్తున్నాం. మొన్నటికి మొన్న దేశంలో గుడికి వెళ్ళినటువంటి మహిళను అక్కడ ఉన్నటువంటి పూజారి అతని అనుచరులు మరి విచక్షణ రహితంగా మానభంగం చేసి మన రాజ్యాంగము ద్వారా ఇంద్రాగాంధీ ఆ రోజు ప్రధానమంత్రి అయితే మరి మీరు చెప్పే ధర్మంతోటి మీరు చెప్పే ఏదైతే ధర్మం ఉందో ఆ ధర్మంలో మరి ప్రతి మహిళ కూడా అత్యాచారాలు హత్యలు కావింపబడుతున్నారు. మరి దీనికి మీ ధర్మం గొప్పదా లేకపోతే అంబేద్కర్ భావజాలంతో ఉన్నటువంటి మా ధర్మం గొప్పదా అని మరి మిమ్మల్ని చూటిగా ప్రశ్నిస్తున్నాం. 23 తారీఖు నాడు సెలవు కరీంనగర్ ప్రోగ్రాం పెట్టిండు ఉమ్మడి జిల్లా 4 జిల్లాలు ఈ తెలంగాణ అంబేద్కర్ సంఘం ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజల కందం గారి నాయకత్వంలో 23 తారీఖు నాడు పద్మనాయకు ఫంక్షన్ హాల్ బహిరంగ సభ పెట్టిండు. దానికి ధర్మారం మండల కలపత్రం విడుదల చేస్తున్నాం. ఈ ధర్మారం మండలం నుంచి ప్రజలు దళితులు బీసీలు వీళ్ళు కదిలి రావాలని వాళ్లకు